Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Kotta Formula, YCPK, Plusa, Minusa. ఇప్పుడు జరుగుతున్న శాసనమండలి ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఒక ఫార్ములా ప్రకారం వెళుతున్నట్లు అర్థమవుతోంది. అదేంటంటే నామినేషన్ వేస్తే ఎమ్మెల్సీ అయిపోవడమే అన్నట్లున్న స్థానాలలో ఏమో బీసీ ఎస్సీ ఎస్టీ కాపు మహిళ కాపు సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వీరిలో కూడా బీసీలకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో అందరూ చూసిందే. ఇదే సమయంలో నామినేషన్లు వేసి హోరాహోరీగా పోరాడాల్సిన స్థానాల్లో ఎక్కువగా సొంత సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించారు. ఈ ఫార్ములా ద్వారా జగన్ పంపిన మెసేజ్ ఏంటంటే గెలుపు గ్యారంటీ స్థానాలను బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాపు సామాజిక వర్గాలతో పాటు మహిళలకు కేటాయిస్తానని, అలాగే గెలుపు కోసం తీవ్రంగా కష్టపడాల్సిన స్థానాలు ఎంత కష్టపడినా గెలుస్తామనే నమ్మకం లేని స్థానాల్లో రెడ్లను పోటీకి దింపాననే మెసేజ్ను జగన్పై సామాజిక వర్గాలకు పంపారు. స్థానిక సంస్థలు గవర్నర్ ఎమ్మెల్యేల కోటాలో ఈజీగా ఎమ్మెల్సీలు అయిపోయే స్థానాలకు ఆయా వర్గాలకు చెందిన నేతలను ఎంపిక చేశారు. ఇక టీచర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు జరగబోయే 5 స్థానాల ఎన్నికలలో ఎక్కువగా రెడ్లనే పోటీలకు దింపారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రకాశం నెల్లూరు చిత్తూరులో, పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి కడప అనంతపురం నెల్లూరు స్థానానికి, వెన్నపూస రవీంద్రరెడ్డి ఉత్తరాంధ్ర స్థానానికి సీతంరాజు సుధాకర్ పోటీ చేస్తున్నారు. టీచర్ నియోజకవర్గాలలో ప్రకాశం నెల్లూరు చిత్తూరులో, చంద్రశేఖర్ రెడ్డి కడప అనంతపురం కర్నూలు పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో ఎంపీ రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నారు. గ్రాడ్యుయేట్ టీచర్ నియోజకవర్గాలలో గెలవాలంటే వైసీపీ అభ్యర్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్లకు ఓట్లేయాల్సింది గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులే. ఈ సెక్షన్లలో ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత ఉందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ కారణంగానే వైసీపీ అభ్యర్థులు ఎంత కష్టపడినా గెలుపు గ్యారంటీ లేదు. నామినేషన్ వేస్తే ఎమ్మెల్సీలు అయిపోయినట్లే అనుకున్న కోటాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాపు మహిళలకు తాను ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాను అనే విషయాన్ని జగన్ స్పష్టంగా చెప్పారు. మరి ఫార్ములా జగన్కు ప్లస్ అవుతుందో లేకపోతే మైనస్ అవుతుందో చూడాల్సిందే.